భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం చర్ల మండలాల్లో అదనపు కలెక్టర్ కర్ణాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమష్టి కృషితో వరదలను ఎదుర్కొన్నామన్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల సహకారం ఎనలేనిదని ఎన్నడూ లేని విధంగా ఊహించని వరద వచ్చింది. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రాణ నష్టం లేకుండా చూసాం, అందరి సహకారంతో వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగిందని అదనపు కలెక్టర్ కర్ణాటి వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. వారికి కూడా బోట్ స్విమ్మర్స్ సహకారం ఇచ్చి ఎక్కడైతే లైన్ల మీద కరెంటు లైన్ల మీద చెట్లు విరిగిపడ్డాయో వాటిని కూడా తొలగించడానికి మరి ప్రజాప్రతినిధులు కూడా చక్కగా ఆ గ్రామానికి సంబంధించిన లైన్ మెన్లకి సహకరించి వాటిని అన్నింటిని కూడా తీసేయడానికి కూడా సహకరించారు. ఇదంతా కూడా ఇంత పెద్ద ఎత్తున మరి 36 సంవత్సరాల కింద వచ్చినటువంటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరినా కూడా ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా అందరి సహకారంతో ఈ యొక్క ప్రమాద అంచు నుంచి మనం బయటపడటం జరిగింది. అదేవిధంగా దీనికి సహకరించిన ప్రతి డిపార్ట్మెంట్ ముఖ్యంగా అందరి సహకారంతో సమష్టి సమన్వయంతో మన చర్ల దుమ్మగూడెం అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా అందరూ సహకారంతో ప్రమాద పెట్టుకల నుంచి బయటపడటం జరిగింది. ఇలాంటి సమయం వచ్చినప్పుడే గ్రామంలో ఉన్న ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కానీ యూత్ కానీ ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకొచ్చి సహాయం చేసినట్లయితే ఒక సమష్టి ఒక కోఆపరేషన్ సమన్వయం అనేది ఉన్నట్లయితే ఇలాంటి ఘట్టాలను మనం ఈజీగా మరి అధిగమించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రెస్ కూడా ఈ యొక్క ప్రమాద సూచికల్ని ప్రజలకు చేరవేయటం ముఖ్యంగా ఏ సమయానికి ఎంత వస్తుంది ఎంత వచ్చే అవకాశం ఉందా అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేయటం వల్ల కూడా మనం చాలా సఫలీకృతమైన సో దానివల్ల కూడా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మరి బయటికి రావడానికి మంచి అవకాశం కలిగింది. సో దీనికి ప్రజా మరి ప్రతినిధులతో పాటుగా పత్రికా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చర్ల, దుమ్మగూడెం, అదేవిధంగా భద్రాచలం సబ్ డివిజన్లో అధిక వర్షాలు, అదేవిధంగా గోదావరి ఎగువ ప్రాంతంలో ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత, నిజామాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల ఎగువ ప్రాంతాల్లో ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టుల ద్వారా వచ్చే వర్షాల వల్ల గత 36 సంవత్సరాల కింద వచ్చినటువంటి 1986లో వచ్చినటువంటి 76 అడుగుల ప్రమాద సూచిక ఏదో దాని దరిదాపుల్లోకి 71.4 అడుగులకు రావటం జరిగింది. ముఖ్యంగా ఈ వారం రోజులలో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగానికి చక్కగా సహకరించి మరి ప్రమాద హెచ్చరిక జారీ చేయగానే వారు నివసించే ప్రదేశాన్ని వదిలి ప్రభుత్వం కల్పించిన తాత్కాలిక షెల్టర్ ఏదైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కేజీబీవీ అదే రాళ్లగూడెం అదేవిధంగా కలివేరు దగ్గర తెగడ ఇవన్నీ కూడా తాత్కాలిక మరి రిహాబిలిటేషన్ సెంటర్కి వచ్చి 4-5 రోజులు మరి చక్కగా అక్కడ ఉండి సహకరించి అదేవిధంగా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఇతర నాయకులు ముఖ్యంగా గ్రామ పంచాయతీ సెక్రటరీస్ పోలీస్ డిపార్ట్మెంట్ వీరందరినీ కూడా సురక్షితమైన ప్రాంతానికి తరలించడంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. ముఖ్యంగా ఆ 4 రోజులు కరెంటు లేని సమయంలో కూడా మరి రాత్రి చీకటి ఉన్నా కూడా వీరందరూ కూడా మరి ప్రమాదానికి గురికాకుండా అదేవిధంగా ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిందో మరి మనకు కరెంటు కానీ వాటర్ కానీ సక్రమంగా సరఫరా చేయటానికి అదృష్టవశాత్తు మనకి ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఉన్న మిషన్ భగీరథ సంపులో దాదాపుగా 30 KL వాటర్ ఉండటం వల్ల ఆ 4 రోజులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్స్ ఏంటి ట్యాంకర్ ద్వారా కావచ్చు ఇతర ప్రైవేట్ ట్యాంకర్స్ ద్వారా
మరి ప్రజలకి కనీసం కావాల్సిన త్రాగునీటిని కూడా సప్లై చేయటం. అదేవిధంగా తగ్గుముఖం పట్టిన తర్వాత కరెంటును కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారంతో 4 రోజులలోనే మళ్ళా తీసుకొని రావడం. దాంతోపాటుగా వారికి కూడా బోర్డ్స్ స్విమ్మర్స్